Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Modi Veldine Ventane Pawan AP entry. Appude endukante aa madhya Vishakalo aa tarvata ippatamlo AP prabhutvaniki warning istu hadavidi chestunna Pawan Kalyan తాజాగా రాజమండ్రి గుంటూరులో మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. జనసేన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా పవన్ ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇల్లు, టిడ్కో ఇళ్లపై జనసేన సోషల్ ఆడిట్ చేపడుతోంది. రాజమండ్రి గుంటూరులో జరిగే ఆ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. వైసీపీ నేతకు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తానంటూ హెచ్చరించారు. ఇప్పుడు జగనన్న ఇల్లు సోషల్ ఆడిట్లో అంతకంటే ఘాటుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీకి తక్కువగా జనసేనకు ఎక్కువగా కౌంటర్లు ఇస్తున్న వైసీపీ నేతలు అటు జనసేన నుంచి కూడా అదే స్థాయిలో సమాధానాలు వస్తున్నాయి. ఈ పొలిటికల్ డైలాగ్ వార్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఏపీలో జనసేనాని పర్యటన ఖరారయింది. వైసీపీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. దత్తపుత్రుడు అని ముద్ర వేసిన టీడీపీతో కలిసేందుకు ఏమాత్రం మొహమాట పడటం లేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెబుతున్న పవన్, తను సీఎం కాకపోయినా జగన్ని మాత్రం సీఎం కాకుండా చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నట్లుంది. అందుకే విమర్శలు ఎక్కువవుతున్నా పవన్ కూడా డోసు పెంచుతూ పోతున్నారు. ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వస్తారు. మోడీ 12న తెలంగాణకు వెళ్తారు. 12వ తేదీ తెలంగాణ నుంచి పవన్ ఏపీకి వస్తారు. అంటే మోదీ ఇటు నుంచి అటు వెళితే ఆయన అటు నుంచి ఇటు వస్తారు. మోదీ పర్యటన మరుసటి రోజు ఏపీలో పవన్ పర్యటన ప్రారంభం కావడం విశేషం. జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ళు వచ్చే ఎన్నికల నాటికి ఈ గృహ సముదాయాలన్నీ వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంటాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఈ దశలో తమ పథకాలను విమర్శిస్తూ దాడికి దిగుతున్న పవన్పై వైసీపీ ఎదురుదాడి ఎలా ఉంటుందో వేచి చూడాలి.